चित्तूर नगर में सिंधु टवर्स होटल एर्पाटु चेसिन कुप्पम रेड्डम्म स्मारक अवार्ड्स कार्यक्रम में संस्था अध्यक्षालु रामलक्ष्मी मात्लाडुतू तन तल्ली ज्ञापकार्थं रचयितल संघं सहकारंतो 30 संवत्सरालुगा कुप्पम रेड्डम्म स्मारक अवार्डुलनु अंदजेस्तुन्नामनि तेलिपारु। इंदुलो भागंगा आदिवारं 38 मंदि अंतर्राष्ट्र जिल्लाल रचयितलकु अवार्डु प्रदानंतो पाटु ఒక్కొక్కరికి 10,000 రూపాయలు నగదు బహుమతిని ప్రదానం చేసి ఘనంగా సన్మానించామని తెలిపారు। అనంతరం రచయితల కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు। కేంద్రంగా నరసరావుపేట ఏర్పడిన తర్వాత మొట్టమొదటి షోరూంను ఇక్కడ ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు। సాహిత్యం అంటే చాలా ఇష్టం। ఆమె చదివినది 5వ క్లాసే అయినా కూడా ఆ కాలంలో ఆంధ్రప్రభలో ఉన్న ప్రమదావనం శిక్షిక ఆమెను ఎంతో ఆకట్టుకుంది। అందువలన ఆనాటి సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా ఆవిడకు అవగాహన కలిగి పల్లిలో ఉన్నా కూడా తన సాహిత్యం వల్ల ప్రభావితమై తన ఏకైక పుత్రిక రామలక్ష్మిని అనగా నన్ను ఆ కాలంలో 15-16 ఏళ్లకు పెళ్లి చేయకుండా చదువు ముఖ్యం అనుకుంటూ నన్ను డాక్టర్ని చేసింది। ఆమె ఈ సాహిత్యం వల్లే ఆమెకు ఆ తెలివితేటలు ఆ విశాల హృదయము వచ్చాయని నేను నమ్ముతున్నాను। అందుకనే ఆ మహాతల్లి ఆత్మకు సంతోషం కలిగేటట్టుగా ఏదైనా కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక సాహిత్య కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం ఏమీ తన మనసుకు రాలేదు। పూజలు పునస్కారాల వల్ల ఆమె ఆత్మ సంతృప్తి పడుతుందని నేను అనుకోలేదు। అందువల్లనే సాహితీ కార్యక్రమాలు చేయాలని అనుకుని చిత్తూరు జిల్లా రచయితల సహకార సంఘంతో ముఖ్యంగా కట్టమంచి బాలకృష్ణారెడ్డి గారి సహకారంతో 30 సంవత్సరాలుగా కుప్పం రెడ్డమ్మ సాహితీ సమితి సంస్థని ఏర్పరిచి మాకు తోచినట్లుగా రచయితలను సన్మానం చేయడం వారిని ప్రోత్సహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయబడినాయి। దానిని మా కూతురు అల్లుడు ఆ తర్వాత మా మనమళ్ళు కూడా కొనసాగిస్తారని నేను గంటాపదంగా చెప్పగలను। ఈ దినము రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ రచయితలకు చిత్తూరు జిల్లా రచయితలకు అన్ని సాహిత్య ప్రక్రియలలో రచించిన వారికి 38 మంది రచయితలకు సన్మానం చేయడము వారిలో బహుమతులు ఇవ్వడము జరుగుతుంది। వారందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ సభను విజయవంతం చేయడంలో సహకరించినందుకు రచయితలందరికీ కూడా